నమస్కారం, నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచనా, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు ఎడ్యుకేషనల్ వీడియో ఏంటి అని అంటే, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏవి చేయించుకుంటే బాగుంటుంది అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే ముఖ్యంగా మనం అందరికీ తెలిసే లాంగ్వేజ్లో ఏంటి అంటే క్లిప్స్ వేయించుకోవడం అంటారు, క్లిప్స్ వేయించుకోవడం అంటారు. అదే డాక్టర్ లాంగ్వేజ్లో బ్రేసెస్ అని అంటారు. అయితే ఏ బ్రేసెస్ వేయించుకోవాలి, కొంతమంది మెటల్ బ్రేసెస్ అంటారు, కొంతమంది సెల్ఫ్ లైగేటింగ్ అంటారు, కొంతమంది ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటారు. సో చాలామంది చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అయిపోయి ఏ బ్రేసెస్ వేయించుకోవాలో కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. సో ఈరోజు మీకు ఈరోజు క్లుప్తంగా ఎన్ని రకాల బ్రేసెస్ ఉంటాయి, ఏవి వేయించుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం. నెంబర్ 1 మెటల్ బ్రేసెస్, నెంబర్ 2 సిరామిక్ బ్రేసెస్, నెంబర్ 3 సెల్ఫ్ లైగేటింగ్ మెటల్ బ్రేసెస్, నెంబర్ 4 సెల్ఫ్ లైగేటింగ్ సిరామిక్ బ్రేసెస్, నెంబర్ 5 లింగ్యువల్ బ్రేసెస్, నెంబర్ 6 ఇన్విజిబుల్ బ్రేసెస్. ఇలా 6 రకాల బ్రేసెస్ ఉంటాయి. జరుగుతున్న పరిణామంలో వస్తున్న అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో లింగ్యువల్ బ్రేసెస్, తర్వాత సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్, ఆ తర్వాత ఇన్విజిబుల్ బ్రేసెస్ అనేటివి ఈ 10 సంవత్సరాలలో చాలా ఎక్కువగా వృద్ధి చెందినవి. అయితే మొదటి నుంచి వేసుకునేవి కూడా కన్వెన్షనల్గా మెటల్ బ్రేసెస్ మరియు సిరామిక్ బ్రేసెస్ మాత్రమే వాడుతుండేవాళ్ళు. అయితే కన్వెన్షనల్గా మెటల్ బ్రేసెస్ అండ్ సిరామిక్ బ్రేసెస్ వాడడం అంటే ఏంటి, లేదు సెల్ఫ్ లైగేటింగ్ మెటల్ బ్రేసెస్, సెల్ఫ్ లైగేటింగ్ సిరామిక్ బ్రేసెస్, వీటికి డిఫరెన్స్ ఏంటి, ఆ తర్వాత లింగ్యువల్ బ్రేసెస్కి ఉండే ఉపయోగాలు ఏంటి, ఆ తర్వాత ఇన్విజిబుల్ బ్రేసెస్ వల్ల చేయించుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం ఈరోజు చర్చించుకోపోదాం. కన్వెన్షనల్ మెటల్ అండ్ సిరామిక్ బ్రేసెస్. మెటల్ బ్రేసెస్ కన్వెన్షనల్గా వేయించుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, మనం బ్రాకెట్స్ పెడతాం, ప్రతి టూత్ మీద బ్రాకెట్స్ పెట్టి దానికి ఒక వైర్ వేసి దానికి ఒక ఎలాస్టిక్ లేదా రబ్బర్ బ్యాండ్ని అమర్చి ప్రతి నెల కొంచెం బలాలు ఉపయోగించడం వల్ల వాటిని సరి అయిన పద్ధతిలో మనం అమర్చుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఈ మెటల్ బ్రాకెట్ ఆ తర్వాత వైర్ని రబ్బర్ బ్యాండ్ లేదా ఎలాస్టిక్ సహాయంతో ఉంచుతామో అప్పుడు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి మనకి. అదేంటి అనంటే, ఈ రబ్బర్ బ్యాండ్ ఆర్ ఎలాస్టిక్ ఉండడం వల్ల ఏమవుతుంది అనంటే, మనం తిన్న ఆహారం ఈ ఎలాస్టిక్కి ఎక్కువగా అతుక్కపోవడం, రోజుకు 3-4 సార్లు పుకిలించడం, బ్రష్ చేసుకోవడం, లేదంటే ప్రొఫెషనల్ క్లీనింగ్కి అప్రోచ్ కావడం, లేదంటే చిగుళ్ళ సమస్యలు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఈ కన్వెన్షనల్ బ్రేసెస్లో ఎదురవుతాయి. ఇంకొకటి ప్రాబ్లం ఏంటి అనంటే, ఈ ఎలాస్టిక్ ఎప్పుడైతే ఊడిపోతుందో, ఈ మన బ్రాకెట్ అండ్ వైర్ మీద నుంచి ఎప్పుడైతే ఎలాస్టిక్ అంటే ఆ రబ్బర్ బ్యాండ్ ఊడిపోతుందో, ఊడిపోయినప్పుడు బలాలు అనేటివి సరి అయిన క్రమంలో లేకపోవడం వల్ల ట్రీట్మెంట్ అనేది ప్రొలాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే ట్రీట్మెంట్ యొక్క వ్యవధి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కన్వెన్షనల్ బ్రేసెస్లో మెటల్ ఉంటుంది, సిరామిక్ ఉంటుంది. మెటల్ అయితేనేమో ఈజీగా ప్రతి ఒక్కరికి కనపడుతుంది, సిరామిక్ అనుకోండి టూత్ కలర్లోనే ఉంటుంది కాబట్టి దూరం నుంచి ఉన్న వ్యక్తికి మనం బ్రేసెస్ వేయించుకున్నట్లుగా తెలియదు. దానివల్ల కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మెటల్ అండ్ సిరామిక్ కన్వెన్షనల్లో ఉంటుంది, కానీ దీంట్లో ఎలాస్టిక్స్ వాడాల్సి వస్తుంది, కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కొంచెం అన్ఈవెన్ ఫోర్సెస్ కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది, కొంచెం టైం ఆ తర్వాత చిగుళ్ళ సమస్యలు అనేటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకొకటి, దీనికి డబ్బులు చాలా తక్కువగా ఖర్చు అవుతాయి. ఇది 12 నెలల నుంచి 18 నెలల వ్యవధి, పేషెంట్ టు పేషెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత సెల్ఫ్ లైగేటింగ్ మెటల్ బ్రేసెస్, సెల్ఫ్ లైగేటింగ్ సిరామిక్ బ్రేసెస్. సో సెల్ఫ్ లైగేటింగ్ అంటే ఏంటి అనంటే, కన్వెన్షనల్లో మనం ఎలాస్టిక్ వాడుతున్నాం, ఈ సెల్ఫ్ లైగేటింగ్లో ఎలాస్టిక్ వాడం, ఎందుకంటే ఆ బ్రాకెట్కి ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ లోపల నుంచి మనం వైర్ని పంపిస్తాం. వైర్ని పంపించడం వల్ల ఎలాస్టిక్ వాడాల్సిన అవసరం ఉండదు, ఎలాస్టిక్ వాడాల్సిన అవసరం లేకపోవడం వల్ల పూర్ ఓరల్ హైజీన్ అనేది ఉండదు. సో ఎక్కువగా ప్రొఫెషనల్ క్లీనింగ్ అనేది కూడా పెద్దగా అవసరపడదు. తర్వాత తక్కువ విజిట్స్ అవసరపడుతుంది, 45 డేస్కి 50 డేస్కి వచ్చినా కూడా రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఆ తర్వాత ఫోర్సెస్ కూడా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి, ఎందుకనంటే ఎలాస్టిక్స్ అందులో అయితే ఓడిపోతాయి, ఇందులో అయితే డోర్ ఉంటుంది కాబట్టి డోర్ అనేది ఓడిపోయే ఛాన్సెస్ ఉండవు. తర్వాత వ్యవధి కూడా తక్కువ వ్యవధిలో ఈ సెల్ఫ్ లైగేటింగ్ సెరామిక్ ఆర్ సెల్ఫ్ లైగేటింగ్ మెటల్ బ్రేసెస్ ద్వారా ట్రీట్మెంట్ తొందరగా అయిపోతుంది. ఇది కొంచెం కన్వెన్షనల్తో కంపేర్ చేసి ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. దీని వ్యవధి కూడా 12 నెలల నుంచి 18 నెలల వ్యవధిలో జరుగుతుంది. ఆ తర్వాత లింగ్యువల్ బ్రేసెస్.
చాలామంది పేషెంట్స్కి కంప్లైంట్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే, సార్ నాకు నాకు ఈ ఏజ్లో బ్రేసెస్ వేయించుకోవడం ఇష్టం లేదు, సో నేను బయట వాళ్ళు చూస్తే చాలా అగ్లీగా ఫీల్ అవుతారు, నేను కూడా కొంచెం కాన్ఫిడెన్స్ లూజ్ అవుతా, నాకు అసలు ఆ బ్రేసెస్ అనేదే వద్దు అని చెప్పేసి అంటారు. అప్పుడు వాళ్ళకు లింగ్యువల్ బ్రేసెస్ అంటే పంటికి లోపలి భాగం నుంచి లింగ్యువల్ బ్రేసెస్ అనేది వాడడం జరుగుతుంది అన్నట్టు. ఇది కొంచెం కష్టతరమైన ప్రొసీజరే, బట్ పేషెంట్ ఎప్పుడైతే అస్సలు బ్రేసెస్ బయట నుంచి వద్దు అని అంటారో అప్పుడు ఈ లింగ్యువల్ బ్రేసెస్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం. కస్టమైజ్డ్ బ్రాకెట్స్ తయారు చేస్తాం, అంటే పేషెంట్ టూత్ పరిమాణాన్ని బట్టి మేమే బ్రాకెట్స్ అనేటివి తయారు చేయించి పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల బయటికి ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు ఎవరికి తెలియదు. కాకపోతే ఈ లింగ్యువల్ బ్రేసెస్లో ఉన్న ఒక నెగిటివ్ పాయింట్ ఏంటి అని అంటే, ట్రీట్మెంట్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. ఆ తర్వాత నోట్లో ఉండడం వల్ల, నాలుక అనేది ఆ బ్రాకెట్స్కి టచ్ కావడం వల్ల అల్సర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ రిజల్ట్ అనేది సేమ్. మెటల్ అండ్ కన్వెన్షనల్కి తర్వాత సెల్ఫ్ లైగేటింగ్కి ఎలా అయితే వస్తుందో అలాగే ఈ యొక్క లింగ్యువల్ బ్రేసెస్ ద్వారా కూడా మనం ట్రీట్మెంట్ చేసి సరిచేసుకోవచ్చు. అయితే ఈ లింగ్యువల్ బ్రేసెస్ని అధిగమించడానికి కొత్తగా మార్కెట్లో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మార్కెట్లో వచ్చిన ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ఏంటి అని అంటే ఇన్విజిబుల్ బ్రేసెస్. ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే చాలా కంఫర్టబుల్ బ్రేసెస్, అంటే దీంట్లో క్లిప్స్ ఉండవు, ఆ తర్వాత లోపలం చేసుకోవాల్సిన అవసరం ఉండదు, తర్వాత నెల నెలకు వచ్చి ఒక డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉండదు. ఇందులో ఏంటి అని అంటే, ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ అనేది ఒక ట్రేస్ అన్నట్టు, ఒక క్లియర్ అక్రిలిక్ ట్రేస్ ఉంటాయి అన్నట్టు. ఆ ట్రేస్ని మనం 15 రోజులకు ఒకసారి పెట్టడం, 15 రోజులకు ఒకసారి తీసేసి నెక్స్ట్ ట్రే వాడడం, ఇలాంటివి జరుగుతుంది. ఈ ట్రేస్ పెట్టడం తీసేయడం వల్ల, ఈ పెట్టుకున్నప్పుడు కూడా ట్రేస్ ఎవరికి కూడా ముందలి అవతరి వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు మనం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్టు, ఎందుకంటే అవంతా క్లియర్గా ఉంటాయి. కాబట్టి ఇన్విజిబుల్ బ్రేసెస్ అనే పేరు వచ్చింది దానికి. ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ అనేటివి రోజుకు 18 గంటలు ఖచ్చితంగా నోట్లో ధరించాల్సిందే. 15 రోజులకు ఒకసారి సెట్ని మార్చుకోవాల్సి వస్తుంది. ట్రీట్మెంట్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఆ తర్వాత దీంట్లో ఉన్న ఒక ముఖ్యమైన అద్భుతమైన అంశం ఏంటి అని అంటే, మనం తినేటప్పుడు ఈ ట్రేస్ తీసేసి మళ్ళీ తినేసి మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఆ ట్రేస్ పెట్టుకోవచ్చు. ఓన్లీ బ్రష్ చేసేటప్పుడు లేదంటే తినేటప్పుడు మాత్రమే ఈ ట్రేస్ తీసేయాలి, మిగతా అన్ని వేళలు కూడా ఇవి ధరించాలి. దీనివల్ల పేషెంట్ తినేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆ తర్వాత బ్రష్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆ తర్వాత అవతలి వాళ్ళకు మనం ట్రీట్మెంట్ చేయించుకున్నట్టు తెలియదు. ఆటోమేటిక్గా మన యొక్క చిరునవ్వు అనేది చాలా అందంగా తయారైపోతుంది. కాబట్టి ఇన్ని రకాల బ్రేసెస్ ఏంటివి, కన్వెన్షనల్ మెటల్ అండ్ సిరామిక్ బ్రేసెస్, సెల్ఫ్ లైగేటింగ్ మెటల్ అండ్ సిరామిక్ బ్రేసెస్, లింగ్యువల్ బ్రేసెస్ అండ్ ఇన్విజిబుల్ బ్రేసెస్. ఇన్ని రకాల బ్రేసెస్ అనేటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మన యొక్క ఆర్థిక పరిస్థితిని, మన యొక్క కంఫర్ట్ని, ఆ తర్వాత మన సామాజిక పరిస్థితిని, తర్వాత మన కాన్ఫిడెన్స్ లెవెల్ని బట్టి మనం ఏ బ్రేసెస్ సెలెక్ట్ చేసుకోవాలో ఆ బ్రేసెస్ సెలెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం ఉత్తమమైన మార్గం. ఈ ఎడ్యుకేషనల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్ ఉన్నట్లయితే మా బిలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, సో దట్ మేము ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. థ్యాంక్ యూ.